ఎవరనైతే ఎన్నుకున్నావో ఏర్పాటునే వారిని పంపునైనా టీవీ ద్వారా కూడా ఇది టీవీలో కూడా ఎవరనైతే నువ్వు దీవించగోరుతున్నావో వారే వినాలని ప్రార్థించిన ఇది ఒక పెక్యులర్ ప్రార్థన ఎప్పుడు అందరూ వినాలి అని ప్రార్థిస్తాను కానీ నాకు తెలియదు ఆత్మ నన్ను అలా నడిపించింది అంటే దేవుడు మిమ్మల్ని దీవించగోరుతున్నాడు వెన్ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు బి బ్లెస్డ్ హీ విల్ సెండ్ ద వర్డ్ వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ పీపుల్ హీ విల్ ఇన్స్పైర్ దెమ్ టు ప్రే ఈ రెండు కార్యాలు ఆశీర్వాదానికి ముందు జరుగుతుంది దేవునికి స్తోత్రం ఈరోజు దేవునికి ఇచ్చుటలో దీవెనలు ద బ్లెస్సింగ్స్ బై గివింగ్ టు గాడ్ దేవునికి మరి నీ సమయము నీ ధనము నీ ఆరోగ్యము నీ సామర్థ్యము దేవునికి నీవు అర్పించుటలో నువ్వు పొందే ఆశీర్వాదములు ఎంతెంతో ఉందని మరి ప్రజలకు ఇది బోధించాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు సాధారణంగా ఇవ్వమని కానీ మీరు ఇవ్వాలి ఇవ్వాలి అని ఎప్పుడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఒక్కడించి ఎప్పుడు బోధించము కానీ పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు వారు ఇవ్వడం గురించి బోధించుకుంటే వారు ఎలా దీవింపబడతారు చాలామందికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు తెలియదు కాబట్టి తప్పకుండా ఈ ప్రసంగం ద్వారా దేవునికి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాలు బోధించమని ఆత్మ నన్ను ప్రేరేపించింది ఈరోజు దిస్ ఇస్ స్పెషల్ మెసేజ్ దేవుడు అలాగూ ప్రత్యేకమైన సందేశాలు ఇచ్చినప్పుడు మీకు మరి అప్పుడప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను ఈరోజు ఇట్స్ ఎ గాడ్ గివెన్ మెసేజ్ మరి దేవునికి ఇవ్వటంలో ఉన్న దీవెనలు చాలామందికి తెలియదు సో మెనీ పీపుల్ డోంట్ నో బై గివింగ్ టు గాడ్ దే విల్ బి బ్లెస్డ్ చాలామందికి తెలియదు దే ఆర్ ఇన్ ద డార్క్ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు వారికి తెలియదు పాత నిబంధనలో కృత నిబంధనలో ఎన్నెన్నో వాగ్దానాలు ఎన్నెన్నో హామీలు దేవునికి ఇవ్వాలనే ఆదేశాలు ఇచ్చిన వారు దీవింపబడతారని మితిలేని అభివృద్ధి వారికి కలుగుతుందని మరి దేవుని కాపుదల వారికి ఉంటుందని వారు చేయి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు దీవిస్తాడనే జ్ఞానము చాలామందికి లేదు కాబట్టి ఈ వర్తమానం విన్న తర్వాత ఇటు జ్ఞానాన్ని పొందుకోవాలని తప్పకుండా దేవునికి ఇచ్చి పటజాలనంత ఆశీర్వాదాలు పొందాలని ప్రభు చిత్తమైందని తెలియజేస్తున్నాను ఇవ్వడం మనం నేర్చుకోవాలి గివింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ కొందరికి ఇవ్వడం అలవాటు లేదు పుచ్చుకోవడమే అలవాటు అన్నీ పుచ్చుకోవడము అలవాటు కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏమని బోధించినాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమై ఉన్నది దేవునికి స్తోత్రం ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్ పుచ్చుకొనుట కంటే ఇవ్వడమే శ్రేష్టమని వాక్యం మనకు బోధిస్తుంది లూకా సువార్త 6:38 చూడండి సువార్తల్లో ప్రభు చెప్పిన మాటలతో మనం సందేశాన్ని ఆరంభిస్తున్నాం లూకా సువార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడం అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను ఈ ప్రభు చెప్పిన మాట మీరు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అంటే దాని అర్థం నువ్వు విత్తుతేనే నీవు కోస్తావని అర్థం నువ్వు విత్తు విత్తుతే నీకు పంట వస్తుంది నువ్వు ఇవ్వాలి నీ చేతులు ముడుచుకోకూడదు నీ చేతులు మరి విప్పి నువ్వు ధారాళంగా ఇవ్వాలి ఇస్తే నీకు ఇవ్వబడుతుంది నువ్వు ఇచ్చేది కొంచెమైనా నీవు గొప్పగా పొందుకుంటావు నువ్వు ఇస్తున్నావు కానీ నువ్వు తిరిగి పొందుకున్నప్పుడు అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు దేవునికి ఇచ్చి ఎవరు తక్కువ వారు కారు ఇవ్వకుండా ఎవరు ఎక్కువ వారు కారు మనుషులకు దయతో నీవిచ్చిన మరి ఏదైనా కానీ దేవుడు నీకు రుణపడి ఉండడు తప్పకుండా నీకు అంతకంటే ఎక్కువగా దీవెనలు నువ్వు పొందుకుంటావు మరి ఇవ్వకపోవడం ఒక దారిద్ర్యం అని ఇవ్వకపోవడం ఒక శాపగ్రస్తమైందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మళ్ళాకి 3:10 మీరు శాపగ్రస్తులు మీరు దేవునికి ఇవ్వరు అందుకే మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతుందని మళ్ళాకి 3:10 మనం చూస్తున్నాము 10వ వచనం నుండి ఇవ్వాలనే ఆదేశం
వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. 7వ వచనం నుండి చూడండి, మలాకీ 3:7 నుండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవియగా, మేము దేని విషయంలో మీ తట్టు తిరగాలి అని మీరు అడుగుతున్నారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితేరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఈయక దొంగిలితేరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు దొంగలై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది. అంటే మీరు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ప్రభు అంటాడు కదా, కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి. నీకు దేవుడు రాబడి ఇస్తే ఆ నీ చేతుల కష్టాజం నీ చేతులకు వచ్చినప్పుడు దాంట్లో నీవు ఒక భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడే కదా నీకు ఇవన్నీ అనుగ్రహించింది. అన్నీ కూడా దేవుని ఎదురు నుండి నువ్వు పొందుతున్నావు. నువ్వు పని నేను పని చేసి సంపాదిస్తున్నా అని అనడానికి వీల్లేదు. పని చేయడానికి శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ రాకపోకలు కాపాడింది ఎవరు? దేవుడే. నీ కుటుంబాన్ని సంతోషంగా సమాధానంగా ఉంచింది ఎవరు? దేవుడే. ఇవన్నీ ఆశీర్వాదాలు నీకున్నవి కాబట్టి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. పాత నిబంధనలు ఉంది, దశమ భాగము దేవుని సొమ్ము, అది బిలాంగ్స్ టు గాడ్, ఇట్ ఇస్ నాట్ యువర్స్. దశమ భాగము నీకు వచ్చిన మరి రాబడిలో 10వ భాగము అది దేవునిది. అబ్రహాము కూడా మరి షాలేము రాజైన మెల్కీసెదెకు తన ఆస్తిలో 10వ వంతు చెల్లించినాడట. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు. అబ్రహాము అంతటి ధనవంతుడు లేడు, అంతగా దేవుడు దీవించినాడు. ఆదికాండం 12:2 ఉంది, నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని దేవుడు ఆశీర్వదించేది ఎందుకంటే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండడానికే. యూఆర్ బ్లెస్డ్ ఓన్లీ టు బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. కనుక పేదలకు బీదలకు ఇవ్వడానికి కానీ, మొట్టమొదట దేవునికి ఇవ్వడానికి కానీ ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. దేవుడు ఎవరికి అప్పుగా ఉండడని వాక్యము సెలవిస్తుంది. పేదలకు ఇచ్చేవాడు దేవునికే అప్పిచ్చేవాడని సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బీదలను కనికరించేవాడు మరి యెహోవాకు అప్పిచ్చువాడని సామెతలు 19:17 వచనంలో మనకుంది. ఇక్కడ మలాకి 3వ అధ్యాయంలో చూసినప్పుడు మీరు దొంగలు, దేవుని సొమ్ము దొంగిలించినారు, మీకు వచ్చినదంతా కూడా మీరే తినేస్తున్నారు. దేవుని గురించిన శ్రద్ధ లేదు, సేవకుల గురించిన శ్రద్ధ లేదు, మందిరం గురించిన శ్రద్ధ మీకు లేదు. కాబట్టి మీరు శాపగ్రస్తులు, దైవాశీర్వాదాలు మీకు రావడం లేదు అని వాక్యము సెలవిస్తుంది. 10వ వచనం చూడండి, నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను ఉమ్మరించుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎందుకు ఇవ్వాలి దశమ భాగం? ఎందుకు ఇవ్వాలి మరి మరి మన ఆస్తిలో భాగము? దేవుని ఘనపరచాలంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దైవ కార్యాలు చేయడానికి అది ఉపయోగపడుతుంది, మందిరంలో పనుల కొరకు అది ఉపయోగపడుతుంది. దేవుని రాజ్యము నీవిచ్చిన దశమ భాగము, నీవిచ్చిన డబ్బుతో దైవరాజ్యము కట్టబడుతుంది, దేవుని పనులు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా నీకు పాలి భాగము ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నీవు అలా చేస్తే దేవుడు నన్ను శోధించమని ఒక్కచోట నేను నాకైతే కనబడింది, టెస్ట్ గాడ్, నీ దేవుడనే యెహోవాను శోధింపకూడదు అని యేసుప్రభు సాతానుతో మరి సవాల్ చేస్తున్నాడు. ఇక్కడైతే వాక్యంలో మీరు చూసినప్పుడు మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి, అంటే ఇచ్చి నన్ను శోధించండి, టెస్ట్ మీ, మీరు నన్ను పరీక్షించండి. ఒకవేళ ఇచ్చి నేను మీకు తిరిగి ఇవ్వకుండా ఉంటానా, డెఫినెట్లీ ఐ విల్ పే యూ బ్యాక్. మీరు నాకు ఇచ్చి తిరిగి మీరు ఎంతో పొందుకుంటారు. నన్ను శోధించి ఒకసారి నన్ను మీరు పరిశోధించి చూడండి, శోధించండి, నన్ను ఇచ్చి చూడండి, నేను తిరిగి మీకు ఇచ్చేస్తాను. ఎలాగిస్తాను? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్ట జాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇందులో చాలామంది, ఎందుకంటే నేను ఆఫరింగ్స్ మరి 3 లేడీస్ ఇక్కడ కలిసి అవి మరి లెక్క పెడుతూ ఉంటారు, ఆ కవర్స్ అన్నీ నాకు తీసుకొని వచ్చి ఇస్తారు. నేను కొన్నిసార్లు అక్కడే కూర్చొని ఉంటాను, చూస్తూ ఉంటాను. అప్పుడు ఒక్కొక్క కవర్ తీసి నేను ప్రార్థన చేస్తాను. చాలామంది కరెక్ట్గా దశమ భాగం ఇస్తారండి. దేవునికి స్తోత్రం. అటు బిడ్డలను దేవుడు అమితంగా దీవించును గాక. ఎందుకంటే అలాంటి బిడ్డలు ఉన్నందుకే ఇంత గొప్ప పరిచర్య మరి ఇలాగ జరుగుతుంది. లక్షల్లో ఉంది ఖర్చు. మరి మీలో చాలామంది చాలా మరి శ్రద్ధగా
దేవునికిచ్చే సొమ్ము దేవునికి ఇస్తున్నారు కాబట్టి మందిర కార్యాలన్నీ జరగడానికి అది వాడబడుతుంది తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించకుండా ఉంటాడా తప్పకుండా దీవిస్తాడు దేవునికి స్తోత్రం మీరు దీవెనలు పొందుతూనే ఉన్నారు దీవెనలు పొందుతూనే ఉన్నారు కొంతమంది నాకు తెలుసు దశమ భాగం ఇవ్వరు దైవ కార్యాలకు చేయి చాపరు చాపకుంటే వారు పొందుకునేది ఏంటి కోర్టు కేసులు పోలీస్ కేసులు దొంగలు పడి సొమ్మంత పోవడం లేక ఉన్న మరి కాయలా పడడం హాస్పిటల్ ఖర్చులు ఈ విధంగా చిల్లుబడిన సంచిలో మరి ద్రవ్యం వేసినట్టే వారిది అంత కరిగిపోతుంది కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం లోబడాలి మీరు ఇచ్చిన కానుకలను కూడా నేను దశభాగం తీసి వేరే సేవలకు తప్పకుండా క్రమంగా ఇస్తూ ఉన్నాను ఎంతోమంది మరి సేవకులు అంటే ఈ యొక్క మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కు ఉన్న ఆఫరింగ్స్లో పదవ భాగం తప్పకుండా తిరిగి దేవుని సేవ కొరకే మరి ఇస్తూ ఉన్నాం అందుకే దేవుడు మనం ఏదైనా చేపడితే దానికి నూటికి నూరు పాళ్ళు విజయము ఇస్తున్నాడు దేవుని స్తో చప్పలు కొట్టి దేవుని స్తుతించే హల్లెలూయా తప్పకుండా మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మనము దేవుని ఆదేశాలను పాటించినప్పుడు ఆజ్ఞలను మీరనప్పుడు దీవెనలు తప్పకుండా దేవుడు ఇస్తాడు కనుక ఇక్కడ ఆకాశ వాక్యములు విప్పుతాను పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు 11వ వచనం చూడండి మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను పంట మాకు లేదండి అనుకోకండి పంట అంటే మీకున్న ఆస్తిపాసులు కానీ మీకున్న కష్టార్జితాన్ని కానీ మీరు కట్టుకున్న ఇండ్లు కానీ మీరు సమకూర్చుకున్న మరి సొమ్ము కానీ ఇవేవి కూడా నష్టపోకుండా దేవుడు కాపాడుతాడని దాని అర్థము పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తాను అది మీ భూపంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు ఇంకా చాలా ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ధనాన్ని ప్రేమించి ఆ ధనము నీకు ఇచ్చిన దేవుని నీవు మరవకూడదు సమస్తము నీకు ధారాళంగా అనుగ్రహించే దేవుని మరవకుండా చూసుకోవాలని వాక్యంలో మరి 1 తిమోతి 6:17-19 మీరు చూడండి 1 తిమోతి 6:17-19 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు అంటే నీకున్న ధనము అది మొత్తంగా నీది కాదు అది దేవుడిచ్చిన సొమ్ము నిన్ను దేవుడు దీవించి కొద్దిగా నీకు ధనం ఇస్తే ఆ ధనము యందు నీ యొక్క ఏకాగ్రత పెట్టి ధనము నీకు ధారాళంగా ఇచ్చిన దేవుని మర్చిపోకుండా ఆ ధనము నీకు ఇచ్చినాడు ఎందుకంటే అది ఇతరుల క్షేమ నిమిత్తం కూడా నువ్వు వాడాలని దైవ కార్యాలకు కూడా వినియోగించాలని ఔదార్యం కలిగి నువ్వు ప్రవర్తించాలని నీ ధనములో ఇతరులకు కూడా పాలిచ్చి వాడవై ఉండాలని సత్క్రియలందు సత్క్రియలు అనే ధనము నీవు పొందుకోవాలని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము మేలు చేయువారుగాను సత్క్రియలు అను ధనము గలవారు ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలించేవారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించమని వాక్యము సెలవిస్తుంది అన్నట్టు పేదలకు సహాయం చేయమన్నప్పుడు పేదలకు మరి వారికి శ్రమ పడడానికి దేవుడు అన్ని అవయాలు ఇచ్చినా వారు పనిచేయకుండా సోమరిగా ఉన్నప్పుడు వారికి సహాయపడమంటే నేను దానికి ఒప్పుకోను ఎందుకంటే వారిని సోమరులుగా మనం చేయకూడదు తప్పకుండా వారు కష్టపడాలి కానీ కొన్ని ఇబ్బందులు వారికి వచ్చినప్పుడు కొద్దిగా దేవుని బిడ్డలుగా తోటి విశ్వాసుల మీద ప్రేమ గలి సహాయపడడం అది దేవునికి చాలా ఇష్టమైన పని అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంటే మరి వాక్యం నేను చూసినప్పుడు ధ్యానించినప్పుడు దేవుడు ఇచ్చేవారిని దీవిస్తాడు పౌలు భక్తుడు 2 కొరింథీ 9 అంటున్నాడు సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ ఏ చియర్ఫుల్ గివర్ అంటే చాలామంది ఇస్తారు కానీ గునుక్కుంటూ సనుక్కుంటూ అయ్యో మా సొమ్ము పోతుంది అని అనుకుండా అలా భారంగా దేవునికి ఇవ్వద్దు నువ్వు ఎప్పుడు కూడా అలాంటి మనసుతో ఇవ్వద్దు దాని ప్రతిఫలం నువ్వు పొందవు నువ్వు ఇస్తే దేవునికి సంతోషమైన మనసుతో ఇచ్చేయాలి ఇచ్చినాక ఇంకా వారు ఏం చేస్తున్నారని నీకు అనవసరం ఎందుకంటే లెక్క దేవుడు ఆ పొందుకునే వారిని అడుగుతాడు నిన్ను నువ్వు దీవిస్తాడు తప్పకుండా
కాబట్టి నువ్వు ఇచ్చేటప్పుడు సణుగకొయ్యు మరి పిసినితనంగా ఇయ్యకుండా ధారాళంగా ఇయ్యాలని 2వ కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి 2 కొరింథియన్స్ 9 చాప్టర్ 5th ఆన్వర్డ్స్ కావున లోగడ ఇచ్చేదమను మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవల్లని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని ఇక్కడ ఎరుషలేములో ఉన్న సంఘము చాలా హింసకు పాలైనప్పుడు విశ్వాసులు చాలా పేదరికంలో దీన స్థితిలో ఉన్నప్పుడు మరి ఇతర సంఘస్థులు వారు డబ్బు పోగు చేసి ఆ పేదరికంలో ఉన్న సంఘస్థులకు ధారాళంగా పిసితనం కాకుండా ధారాళంగా వారు సహాయం చేయాలని పౌలు కొరింథులో ఉన్న సంఘానికి ఆదేశిస్తున్నాడు 6వ వచనం చూడండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయము చెప్పవచ్చు సణువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలె దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు మరియు అన్నిటియందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది 10వ వచనం చూడండి విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీలో ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము మరి భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును వృద్ధి పొందించువాడెవడు దేవుడే దేవుడే నీకు విత్తనము చల్లడానికి ఇస్తాడు ఆ తర్వాత నీ గొప్ప పంటని ఇస్తాడు తిరిగి విత్తడానికి ఆ విత్తనాలను ఇస్తాడు నీకు ఏది కొదువ చేయకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నువ్వు సమృద్ధిగా విత్తడం నేర్చుకోవాలి ఉత్సాహంగా దేవునికి ఇవ్వడానికి నేర్చుకోవాలి కొంచెంగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తున్నాడు కొంచెంగానే కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు కాబట్టి పిసినితనముగా ఇయ్యొద్దండు చాలామందికి స్వభావం ఉంది చాలా పిసినితనం అన్నమాట పిసినితనం అయ్యో ఈ డబ్బు ఎందుకు ఇవ్వాలి ఒక సహోదరి అంటుంది అమ్మ నెల మొదటి రోజే జీతం పడ్డప్పుడే నేను దశమ భాగం తీసి పెట్టినాను పెట్టినాను కానీ ఇయ్య బుద్ధి లేకుండా అల్మార్లో పెట్టిందంట దశమ భాగం దేవుని సొమ్ము మొదటి రోజు నీకు దొరకగానే ఆ మందిరానికి వచ్చి ఆరాధనలో అది అర్పించాలి కదా అది తీసి అల్మార్లో పెట్టి ఈమె ఇవ్వడానికి ఇష్టం లేక ఆడ దేవుని డబ్బు దేవుని పెట్టింది కానీ ఈమె జీతం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా దశమ భాగం నుండి మెల్లమెల్లగా తీస్తూ తిరిగి నాతో అంటుంది ధైర్యంగా ఏం చేయాలమ్మా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అదంతా వాడుకున్నాను అమ్మ నువ్వు చేసింది ఎంత తప్పు అందుకే నిన్నే నీలాంటి వాళ్ళనే దేవుడు ఏమని పిలుస్తున్నాడు దొంగలు మీరు శాపగ్రస్తులు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దాంట్లోనే దొంగిలించుకుంటున్నారు అందుకే మీకు ఉర్దూలో ఒక మాట అంటారు బర్కత్ లేదు సమృద్ధి లేదు సంతోషం లేదు సమాధానం లేదు మీరు ప్రయాసపడుతున్నారు కానీ దాని ఫలము అనుభవించడం లేదు వీరి గురించి హగ్గయి గ్రంథంలో ఒక మాట ఉంది హగ్గయి 1:4-6 చూడండి హగ్గయి గ్రంథం 1:4 నుండి చదువుతున్నాను ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి ఈరోజు కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు లేకుంటే ఈ సందేశం నాకు ఇవ్వడు కదా మీ అందరితో మాట్లాడుతున్నాడు నాకు ఎప్పుడు ఇలాంటివి చెప్పడం ఇష్టమే ఉండదు కానీ పరిశుద్ధాత్మ స్వరానికి నేను లొంగిపోయినాను ఎస్ యు స్పీక్ టు ద పీపుల్ ఐ వాంట్ టు బ్లెస్ దెమ్ నేను ప్రజలను దీవించడానికి నాకు ఇష్టముగా ఉంది కానీ వారు నా కట్టడలను అనుసరించాలి నేను చెప్పినట్టు వినాలి కాబట్టి ఇవ్వడం గురించి బోధించమని పరిశుద్ధాత్ముడు నాకు మరి గద్దింపు నేను విన్నాను దేవుని స్తోత్రం ఎందుకంటే చాలామంది ఇవ్వడం లేదు ఖాళీ హస్తాలతో మందిరానికి వస్తారు రిక్త హస్తములతో వస్తున్నారు
ఎంటీ హ్యాండ్స్ ఏ కమ్ విత్ ఎంటీ హ్యాండ్స్ మందిర పనులు ఎలా జరగాలి ఎందుకు అప్పులు ఉండాలి మందిరానికి ఎందుకు లోన్ తీసి బిల్స్ కట్టాలి ఏం అవసరం మీరు ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేస్తే బిల్లు కట్టకుండా వెళ్లిపోతే ఆ హోటల్ యజమానుడు ఏం చేస్తాడు మీ కాలర్ పట్టుకోడా ఏమయ్యా తిన్నావు గానీ నువ్వు బిల్లు కట్టడం లేదు కొందరు అంటారు మేము ఇంకెక్కడో ఇస్తున్నామని అట్టి వారికి కూడా నేను చెప్తున్నాను ఒక హోటల్లో తిన్నావు మరి ఇంకో హోటల్లో బిల్లు కడితే వీడు ఊరుకుంటాడా ఊరుకోడు నువ్వు ఎక్కడ తిన్నావో ఎక్కడ నీకు ఆత్మీయ ఆహారం లభిస్తుందో ఎవరు నీ కొరకు ప్రయాసపడుతున్నారో ఏ మందిరం నీ కొరకు నిలబడుతుందో తప్పకుండా ఆ మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండనట్లు నీ పదివ వంతంతా కూడా తీసుకుని రావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అప్పుడు తప్పకుండా నువ్వు దీవింపబడతావు కొన్ని కుటుంబాలను నేను చూస్తున్నాను ఏం అభివృద్ధి లేదు నాకు తెలుసు పర్సనల్గా వాళ్ళను ఇక్కడ కూడా కూర్చున్నారు ఏంటంటే వారి భర్తలు ఒప్పుకోరట దశమ భాగం ఇవ్వడానికి వారి భర్తలు ఒప్పుకోరట భర్తలకు బుద్ధి చెప్పాలి ఎందుకంటే మరి ఆ భర్త చేసిన పాపం పిల్లల మీదకి కుటుంబానికి వచ్చి అంత పాడు కావడానికి ఎంత కూరుకుంటారు ప్రార్థన చేయాలి తప్పకుండా మాట్లాడాలి తప్పకుండా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలని చెప్పే ఆ ధైర్యం ఉండాలి నీకు ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది నోరు మూసుకోనుండి ఇల్లంతా కుప్పకూలిన తర్వాత నోరు తెరిచి లాభం లేదు నువ్వు దేవుని నియమాలు తెలిసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా మంచి మాటలు చెప్పాలి జ్ఞానం కలిగి నీ నోరు తెరవాలి నీ కుటుంబ క్షేమం కొరకు నిలబడాలి చూడండి ఎన్ని కుటుంబాలు మనం చూస్తున్నాం ఉద్యోగాలు సరిగా దొరకడం లేదు దొరికిన ఉద్యోగాలు వదిలిపెట్టడం వివాహాలై విడిపోవడం చూడండి పోతూనే యాక్సిడెంట్ కావడం ఎక్కడెక్కడ కోర్టు కేసులో ఇరుక్కోవడం పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవడం ఉన్న ఆస్తిపాస్తులు నష్టం కావడం మరి ఏదో అప్పు కట్టడానికి కట్టుకున్న ఇల్లు అమ్ముకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ చూసినప్పుడు నీకు ఒక దైవ భయం రావాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నా పంటను పురుగు తినేస్తుంది వై ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ యూఆర్ నాట్ గివింగ్ అన్ టు ద లార్డ్ అంటే దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నావు యేసుక్రీస్తునందు అవన్నీ కూడా ఉన్నట్టుగానే ఉన్నాయి కదా ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు మారవు కదా నీకు అలాంటి బాధ కలిగితే తప్పకుండా నీ ప్రవర్తనను గురించి నువ్వేం చేయాలి ఆలోచించుకోవాలి నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి ఎందుకు చినిగిపోయిన సంచులు వేసినట్టు నా జీతం ఉంది ఎందుకు నేను కష్టపడుతున్నాను కానీ నా చేతి కష్టాలు నా చేతికి రావడం లేదు ఎందుకు ఇలా అవుతుంది అని తప్పకుండా నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచించుకోవాలండి ఇక్కడ హగ్గయి గ్రంథంలో మొదటి అధ్యాయం 6వ వచనంలో మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుంది మీరు భోజనం చేస్తున్నారు కానీ మీ ఆకలి తీరడం లేదు మీరు పానం చేస్తున్నారు దాహం తీరడం లేదు బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకుని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది చిల్లుపడిన సంచిలో నువ్వు కోట్ల రూపాయలు వేసినా అది నిలవదు కదా అలాగే నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది తర్వాత నీవు వాక్యం ఉపదేశించు వారికి కూడా నీవు భాగం ఇవ్వాలని గలతీ పత్రికలో ఉంది ఒక మాట చూడండి మీకు వాక్యం బోధిస్తున్నాను మరి మీరేదో ఇవ్వాలనే ఆశ కాదు దేవుని వాక్యం నేను ప్రకటిస్తున్నాను అంతే గలతీ 6:6 వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలని అంటే ఇది మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు మొదట దేవుని వెతకాలి అని అర్థం అంతే యూ షుడ్ హ్యావ్ ద థాట్స్ అబౌట్ గాడ్ గాడ్స్ పీపుల్ గాడ్స్ వర్క్ దేవుని గురించిన శ్రద్ధ దైవ కార్యాల గురించిన శ్రద్ధ దేవుని సేవకుల గురించిన శ్రద్ధ తప్పకుండా కలిగి ఉండాలని దీని భావమై ఉన్నది కనుక మరి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో పేదలను కూడా నువ్వు ఆదరించాలి నీ కష్టార్జితంలో పేదల సంగతి కూడా చూడాలి అప్పుడే నీకు దీవెన కలుగుతుందని ద్వితీయోపదేశకాండం 15:10 చూడండి 9:10 చదువుతాను విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనది చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడును బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇవ్వకపోయిన వాడొకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును అది నీకు పాపం అవును నువ్వు నిశ్చయంగా వానికి ఇవ్వలేను వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు ఎందువల్ల నీ దేవుడనే యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును హల్లెలూయా కొన్నిసార్లు కొందరికి వాగ్దానం వస్తే చాలా సంతోషిస్తారు అబ్బా దేవుడు నా పనులన్నింటిలో తోడు ఉంటాడు నా కార్యాలన్నింటిలో తోడుగా ఉంటాడు కానీ దాని ముందు ఒక షరతు ఉన్నది దెర్ ఇస్ నో ప్రామిస్ వితౌట్ ఏ కండిషన్ ఈ యొక్క
మరి వాగ్దానము నీవు చేయి కార్యాలన్నిటిలో నేను నీకు తోడుంటా నువ్వు చేయి ప్రయత్నములన్నిటిని నేను సఫలపరుస్తాను ఆశీర్వదిస్తాను అంటే దాని ముందున్నది బీదలను కనికరించాలి పేదవారి గురించిన శ్రద్ధ నీకు ఉండాలి అని మనం వాక్యంలో చూస్తున్నాం ఈ గొప్ప దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తున్నాడని 145వ కీర్తన 16వ వచనం హి ఓపెన్స్ హి అంటే ఆయన గుప్పిలి గుప్పిలి ఇలా ఉంటుంది కదా విప్పి అందరిని ఆశీర్వదిస్తాడు అప్పుడు మన గుప్పిలి విప్పడానికి మనము వెనకాడకూడదు ఇట్స్ అ వెరీ గుడ్ బార్గెయిన్ నీ గుప్పిలి నువ్వు విప్పితే చిన్న పిడికెడంత చేతులు కదా విప్పుతావు కానీ దేవుడు తన గుప్పిలి విప్పితే ఎలా ఉంటుంది నేను ఎప్పుడు ఆలోచిస్తాను దేవుడు తన గుప్పిలి విప్పితే ఎలా ఉంటుంది అదెంత గొప్ప హస్తం అది భూమికి పునాదులు వేసిన హస్తం ఆకాశాన్ని వైశాల్యాన్ని పరిచిన హస్తం సృష్టి యావత్తును సృజించిన ఆ గొప్ప హస్తం ఆ హస్తం గుప్పిలి నీ మీద విప్పితే పట్టుకోలేవు అందుకే పట్టజాలనంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం మనం చూస్తున్నాం జీవపు మాటలు సజీవ